విజయనగరం జిల్లా దత్తిరాజేర్ మండలం మరడాలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి పడాల అరుణ సమక్షంలో సుమారు 80 కుటుంబాలు చేరారు. మరడా గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ కర్రి పైడిరాజు దంపతులతో పాటు గ్రామానికి చెందిన సూరబత్తుల సూర్యనారాయణ, వీరి ఆదినారాయణ, గొరుసు రామారావు, గంటా చిన్నారావుతో పాటు మరికొన్ని కుటుంబాలు చేశారు. పార్టీలో చేరిన వారందరికీ టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా మరడా, పెదమనాపురం, తాడేందరవలస గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ మాట్లాడుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే వారందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు చప్పా చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ బొడ్డురాము, మండల టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్తిరెడ్డి ఈశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు వంగుండు కృష్ణమూర్తి, బిజెపి నాయకులు గదల మంగమ్మ, గంట వెంకటలక్ష్మి, మురపాక జ్యోతి, బెజవాడ బంగారు నాయుడు, మజ్జి మహేష్, గాడి అప్పలనాయుడు, జనసేన పార్టీ జిల్లా నాయకులు మామిడి దుర్గా ప్రసాద్, గజపతినగరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మునకాల జగన్ పాల్గొన్నారు. చేసే విధంగా చేయకుండా పూర్తిగా ఆయన విఫలమయ్యారని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనం ఈరోజు అప్పులు చూసుకుంటే రాష్ట్రానికి ఎంతో భారం పెరిగిపోయింది. రాష్ట్ర బడ్జెట్ లోని 20% అప్పుకి వడ్డీ కట్టే పరిస్థితి రాష్ట్రం ఈ ప్రస్తుత గవర్నమెంట్ చేస్తున్న పని అనేది మనం ఆలోచన చేయాలి. కనుక మీ కనుక అన్నలారా, తెలుగుదేశం అన్నలారా, జనసేన తమ్ముళ్ళారా, మనం ఖచ్చితంగా ఈ ప్రస్తుత గవర్నమెంట్ దించే విధంగా మనం మన గ్రామ ప్రజలందరికీ కూడా రాష్ట్ర భవిష్యత్తు ఉద్దేశం తెచ్చి మనం రాజకీయంగా పెను మార్పు తీసుకొచ్చి